नेल्लूर जिला गंगपट्नम बृंदावनम कॉलनीलो चिन्नारी अपहरण केसुनु पोलीसुलु छेदिंचारु कालमूल कंडिककु चेंदिन तल्ली कूतुलु ई घटनकु पाल्पड्डारनि तेलिपारु वीरिनि अदुपुलोकि तीसुकुन्नट्लु उमेश चंद्र कॉन्फरेंस हाल्लो निर्वहिंचिन विलेकर्ल समावेशंलो वेल्लडिंचारु किड्नाप अयिन बालिकनु तल्लिदंड्रुलु वद्दकु चेर्चि सरिलेरु सरिरारु मीकु एवरु अनि मरोसारि जिल्ला एस्पी विजयराव निरूपिंचारु आयन सेवलकु जिल्ला प्रजलु मरोसारि सल्यूट चेशारु మహిళలు వృద్ధులు వీరంద్ర పట్ల మనం ఎప్పుడు కూడా నెల్లూరు పోలీసు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వెంటనే ఎలాంటి నేరం రిపోర్ట్ అయినా సరే వెంటనే దానికి త్వరితగతన రియాక్ట్ అవుతారు 24 అవర్స్ లో కేసుని ఛేదించిన ఈ ఉదాహరణే అన్నిటికీ ఒక ఉదాహరణగా మేము మనం చెప్పడం జరుగుతుంది ఇదంతా ఒక కూడా ఒక టీమ్ వర్క్ గా చేయడంలోనే భాగంగా మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇందులో డిఎస్పి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అందరూ కూడా ద హోల్ నైట్ దే హావ్ డన్ వెరీ హార్డ్ వర్క్ ఇంక్లూడింగ్ మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ జగన్ మోహన్ రావు తో సహా అందరూ కూడా కష్టపడి పని చేశారు ఇది ఒక టీమ్ వర్క్ కి ఎగ్జాంపుల్ అండ్ రోల్ మోడల్ ఇట్లాంటి నేరాలు ఎప్పుడైనా రిపోర్ట్ అయినప్పుడు వెంటనే జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరూ సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐలు అందరూ స్టాఫ్ అందరూ రియాక్ట్ అయితే ఫలితాలు ఎంత ఉత్తమంగా ఉంటాయో చెప్పడానికి ఎంతకంటే మంచి ఉదాహరణ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీడియా మిత్రులందరికీ సో ఇస్ ద బెస్ట్ కేస్ అండ్ విత్ ఇన్ 24 అవర్స్ వీ హ్యావ్ బీన్ చేజ్డ్ అలాగే ఎవరైతే చిన్న చిన్నారి ఉందో ఆ చిన్నారి కూడా వారి తల్లిదండ్రులకి ఇప్పుడు మీడియా మిత్రుల సమక్షంలోనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం సో ఇది బెస్ట్ వర్క్ చేసిన కష్టపడి పని చేసిన సిబ్బందికి అలాగే ఆఫీసర్లకి మనం ప్రోత్సాహకం కింద క్యాష్ రివార్డ్స్ అలాగే గుడ్ సర్వీస్ ఎంట్రీస్ కూడా మేము ఇస్తాం యాజ్ ఆఫ్ నౌ అండ్ విజువల్స్ మన వాళ్ళు మంచి పెట్టాలి ఓకే చేజ్ చేయడం మొదలై కేసు వివరాల్లోకి వస్తే ఎక్కడైతే సీన్ ఆఫ్ క్రైమ్ జరిగిందో అక్కడి నుంచి వచ్చిన సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా మనం కేసుని ట్రాక్ చేయడం మొదలు పెట్టాం ట్రాక్ చేస్తే సుమారు నెల్లూరు టౌన్లోకి కనబడుతుంది నెల్లూరు టౌన్లో కూడా టూ టౌన్ లిమిట్స్లోనే ఒక పర్టికులర్ ప్రదేశానికి అది లొకేట్ అవుతుంది ఈ లొకేషను దాంతో కూడా మేము సబ్సిక్వెంట్గా ఉన్న కెమెరాస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఫైనల్గా వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద వెహికల్ నెంబర్ అండ్ ద పర్సన్స్ నిన్న కూడా టెంపుల్ దగ్గర నుంచి చాముండేశ్వరి దేవి ఆ టెంపుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి సిటీలోకి రావటం సిటీలో దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడైతే ఈ బేబీ లాస్ట్ లొకేషన్ మనకి ఎస్టాబ్లిష్ అయిందో అక్కడికి రావటం కూడా జరుగుతుంది షేక్ జహీరా బి అనే ఆమెకి ఈ పాపని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు దానికి ప్రతిఫలంగా ఆమె 32,000 రూపాయలని క్యాష్ రూపేణ వీరికి అందజేస్తుంది జరుగుతుంది ఆ క్యాష్ కూడా మనం ఇక్కడ రికవరీ చేయడం జరిగింది వీరు నేరంలో భాగంగా అలాగే కృష్ణపట్నం పోర్ట్ ఎస్ఐ శివారి అంజిరెడ్డి వీళ్ళందరూ కూడా అందులో భాగస్థులై కష్టపడి పనిచేశారు అండ్ దీంట్లో చాలామంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఇందుకూరుపేట అలాగే వెంకటాచల సత్రం సర్కిల్ సంబంధించి అందరూ కూడా కష్టపడి మానిటర్ చేశారు ఈ సబ్ డివిజన్ డిఎస్పి గారైన హరినాథ్ రెడ్డి ఈయన ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేయడం ద్వారా ఈరోజు సక్సెస్ఫుల్గా మన ఈ కేసుని చేజ్ చేయడం జరిగింది ఇందులో ఏ వన్ ఏ టూ అండ్ ఏ త్రీ